Welcome to Desiplaza and Crossroads Media. ఈ రోజు మనం డాలస్ లో జరుగుతున్న నాటా ఈవెంట్ లో ఉన్నాము. అండ్ మీరు చూస్తున్నారా నాటా ఎవరు ఉన్నారు అని అందరికి తెలిసిన వాస్ ఫ్యామిలీ మనతో ఉన్నారు. హాయ్ వాస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. సో మీరు కూడా హాయ్ చెప్పండిరా మీ ఫ్యామిలీ వాళ్ళకి. హలో హలో ఎవ్రీవన్, నా పేరు అభినయ. హాయ్, నా పేరు వాసు. మనకి పరిచయం కూడా అక్కర్లేదు అనుకుంటా. మన అందరికి చాలా యూట్యూబ్ లో పాపులర్. సో అండ్ అలాగే మనకి డాలస్ వచ్చారు శాన్ ఆంటోనియో నుంచి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండి ఈవెంట్? ఇక్కడ ఈవెంట్ అయితే చాలా చాలా బాగుంది. నిన్ననే నిన్ననే తమన్ గారి ఈవెంట్ అయిపోయింది. ఈ రోజు డిఎస్పీది ఉంది. నిన్న అయితే చాలా చాలా ఎంజాయ్ చేసినాము, చాలా బాగుంది. నైట్ 12 వరకు ఉండింది. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీది ఉంటుంది, ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము. అరే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఫుడ్, స్టాల్స్, అన్ని డ్రెస్సులు అన్ని చాలా బాగున్నాయి. షాపింగ్ చేశారు? అదే, కొంచెం షాపింగ్ చేసినాము, ఫుడ్ కూడా చాలా తిన్నాము, మ్యాంగో లస్సీ అంత. ఓకే, సో మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాము? ఓకే, సో మరి ఈ నాటా ఈవెంట్ కి వచ్చింది అంతా కూడా వీడియో చేస్తున్నారు. మేము యూట్యూబ్ లో చూడొచ్చు అనమాట. సో ఇంకా మన ప్రోగ్రామ్స్ అంటే చాలా మంది ఆర్టిస్టులు అందరూ విజిట్ చేశారు కదా, సో మీరు కలిసారా? కొంతమందిని అయితే కలిసినాను. అంటే అదే పనికి పోయి కలవడం ఎందుకు? వాళ్ళకి బాగుండదు డిస్టర్బెన్స్, వాళ్ళ పని మీద ఉంటారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని కలవలేదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఇట్లా కనిపిస్తే డైరెక్ట్ కనిపిస్తే మాట్లాడుతున్నాను అంతే, కానీ అదే పనికి పోయి మాట్లాడడం అవన్నీ చేయడం లేదు. సో నెక్స్ట్ మీకు అంటే డైలీ చాలా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్ లో, సో ఏదైనా మీకు ఇది టఫ్ గా అనిపించింది అదే అట్లా ఏమైనా అనిపించిందా? ఇప్పటి వరకు అయితే నాకు ఏది టఫ్ గా అనిపించలేదు. ఇక్కడే వీడియో తీసుకోవడానికి ఫస్ట్ టైం చాలా బాగా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వీడియో తీసుకుంటే అందరూ వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడడం కూడా మాకు చాలా బాగా హ్యాపీగానే ఉంది. కాకపోతే జస్ట్ వీడియో తీయడానికి మళ్ళీ మన ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారు కదా, అందుకోసం అది ఫీల్ అవుతుంది. నిజంగా మీకు చాలా గ్రేట్ ఫీలింగ్ ఉండుంటది. అంటే ఇంత ఈవెంట్ లో మన వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టి వాస్ గారు అని మిమ్మల్ని దగ్గరికి వచ్చి మాట్లాడి, లైక్ నేను కూడా యూట్యూబ్ లో మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, సో అలా మిమ్మల్ని గుర్తుపట్టాను. సో మీ ఫీలింగ్ ఏంటంటే? అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరైనా వచ్చి మాట్లాడుతూ ఉంటే మనతో. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కానీ లేడీస్ కానీ ఎక్కువగా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు, ప్లస్ పెద్దవాళ్ళు చాలా మంది ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మాకు అది బాగా హ్యాపీగా అనిపిస్తుంది. నేను గ్రేట్ అండి. సో అయ్యా మీ వీడియోస్ లో అన్ని కూడా మీరు హౌస్ నుంచి బయటకు వెళ్ళేదంటే షాప్స్ మనకి యుఎస్లో ఎలా ఉంటాయి ఏంటి, మాల్స్ కానీ హౌసెస్ కానీ, సో ఇండియా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం తెలుసుకోవాలి అని చాలా ఎక్సైట్గా ఉంటారు కదా. సో మీ వీడియోస్ చాలా హెల్ప్ చేస్తున్నాయి వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. అదే అండి, యాక్చువల్గా అంటే ఇక్కడ ఎట్లా ఉంది ఇండియా, అంటే ఇండియా నుంచి చూసే వాళ్ళకి యుఎస్ అంతా ఎట్లా ఉంటుంది కొంచెం ఐడియా వస్తుంది. జస్ట్ ఎట్లా ఉంటుంది మన డైలీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది కొంచెం ఐడియా వస్తుందని, అది కాక పిల్లలకు కూడా ఫ్యూచర్ లో కూడా మాకు బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.